రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ దుమ్ము రేపింది. టైటిల్ పోర్ లో పంజాబ్ విసిరింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. ఆల్రౌండ్ షోతో కుమ్మి పారేసింది. ఆరంభం నుంచి అంచనాలకు తగినట్లే ఆడింది. ఫైనల్లో అసలైన ఛాంపియన్లా అదరగొట్టింది. రాయచూరులో టాస్ గెలిచి ఇండియా లెజెండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే కెప్టెన్ సచిన్ టెండూల్కర్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే సురేష్ రైనా కూడా అవుట్ అయ్యాడు. రైనా 4 పరుగులే చేశాడు. మరో ఓపెనర్ నమన్ ఓజా మాత్రం నిలబడ్డాడు. కాన్ఫిడెంట్ గా శ్రీలంక లెజెండ్స్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వినయ్ కుమార్ యువరాజ్ సింగ్ తో కలిసి స్కోర్ పెంచాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. సూపర్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించాడు. సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఇండియా లెజెండ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. నమన్ ఓజా 78 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. నాట్అవుట్ గా నిలిచాడు. నమన్ ఓజా 15 ఫోర్లు 2 సిక్సర్లు బాదాడు. టార్గెట్ చేజ్ లో శ్రీలంక లెజెండ్స్ తడబడింది. ఆరంభం నుంచే ఒత్తిడిలో కనిపించింది. ఇండియా లెజెండ్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఇషాన్ జయరత్నే మాత్రం నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇండియా లెజెండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో శ్రీలంక లెజెండ్స్ 18.5 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసింది. వినయ్ కుమార్ 3 వికెట్లు తీశాడు. ఇండియా లెజెండ్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ప్రారంభ ఎడిషన్ ఫైనల్లోనూ శ్రీలంక లెజెండ్స్ పై ఇండియా లెజెండ్స్ గెలిచింది. ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.